మనకు చదువు ఏం నేర్పించాలి మానవత్వం సద్బుద్ధి నిజాయితీ ఇంకిత జ్ఞానం ఆత్మవిశ్వాసం కానీ ఏం నేర్పిస్తుంది భయం జీవించేందుకు భయం ఎదురించి ప్రశ్నించేందుకు భయం పక్కవాడికి సాయం చేయడానికి భయం ఓడిపోతామేమోనన్న భయం చివరికి ఆ భయమే ఎవరు తెచ్చినా పర్వాలేదు మనం బతుకుంటే చాలు అని స్వార్థంగా సార్ పోలీసులు కనిపెట్టలేదు పండుగ నాన్న కనిపెట్టలేకపోయారు పోస్ట్మార్టం రిపోర్ట్లో చాకు కారణం ఏం చెప్పారు తెలుసా మీకు ఇంటెన్స్ ప్రెషర్ ఫ్రమ్ విన్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్ కానీ నాలుగేళ్లకి ఇక్కడున్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్ అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెట్టినారు ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ కనిపెట్టుంటే నిజమేంటో అందరికి తెలిసేది ఇది సూసైడ్ కాదు హత్య అని ఒక చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాన్ని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక ఈదడం మాత్రమే తెలుసు అదే విధంగా ఏ స్టూడెంట్ లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ ని సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్టులు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్యూర్ అని వాళ్ళని నమ్మిస్తున్నాం ముందు నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వస్తే చూద్దాం అనుకున్నాను తర్వాత కాలేజీ ఫస్ట్ వస్తే చాలు అనుకున్నాను తర్వాత అసలు పరీక్ష పాస్ అయితే చాలు అనుకున్నాను ప్రతి స్టూడెంట్ టాప్ అవ్వాలంటే కష్టం అండి చాలా కష్టం ప్రతి స్టూడెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ రావాలంటే కష్టం మూడు ప్లేస్లు ఉన్నాయి మూడు పొజిషన్లు ఉన్నాయి అది వాళ్ళ ముగ్గురికే మిగతా వాళ్ళు కూడా మనుషులే హ్యాపీగా ఉండాలి మొన్నటికి మొన్న 10 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చూశాను ఎల్బీ నగర్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే 10th ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని అంటే 10th ఎగ్జామ్ రాయిపోతే సూసైడ్ చేసుకుంటారా ఇంటర్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారా అసలు అంటే సొసైటీ అలా తయారు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరు డాక్టరు మీలాగా లెక్చరరు అయ్యి అంత తెలివితేటలు నాకులే నా మ్యాటర్ ఇంతే ఏం చేసేది చెప్పినానా నిన్న పేపర్లో న్యూస్ చూశాను ఈ పిల్లలు ఎలా ఉండాలని ఆశిస్తున్నారని పేరెంట్స్ని క్వశ్చన్ అడిగితే 78% మంది కెనడాలో 70% మంది యూకేలో ఆనందంగా ఉండాలని అన్నారంట లైఫ్లో సెటిల్ అవ్వాలి డబ్బు బాగా సంపాదించాలి మాత్రం మన దేశంలో పేరెంట్స్ అన్నారంట అసలు మీరంతా సంపాదనలో ఆనందం చూస్తున్నారు కానీ డబ్బు సంపాదనకి ఆనందానికి సంబంధం ఏడంది నాన్న